వాతావరణ పరిస్థితి బట్టి గాలి వైఖరిని బట్టి మేఘం రకరకాల ఆకారాల్లో ఉంటుంది. గాలిలో నీరు చల్లబడి నీటి చుక్కలుగా మారుతుంది. నీటి చుక్కలు బరువుగా పెద్దవిగా ఉంటే అవి వర్షంగా కురుస్తాయి. గాలి వీచినప్పుడు ఆ మేఘం విద్యుత్ శక్తిని తాకితే అది ఉరుములు మెరుపులు గల కారు మేఘంగా అవుతుంది. సందేహాలు ఏమన్నా ఉంటే అడగండి మాస్టర్ గారు. అరే ఇది చాలా వింతగా ఉంది నోబిత, అడుగు. ఆకాశలోకం ఉండే ఆ మేఘం ఎటువైపు పయనిస్తుంది? నోబిత నువ్వు అసలు అడిగే ప్రశ్న ఏమిటి? తేమగా ఉండే మేఘం మీద ఆకాశలోకమా? స్వర్గం గురించేనా నువ్వు మాట్లాడావు? నువ్వు ఎంత పెద్దవాడిగా ఎదిగినా ఎప్పుడు కలల లోకంలోనే తేలుతూ ఉంటావు, నిజమే కదా? అలాంటి లోకం లేదని చెప్పడానికి మీరెవరు? ప్రపంచంలో ఉండే మేఘాలన్నింటిని మీరు పరిశీలించారా ఏంటి? అయితే నీ దగ్గర ఏదైనా రుజువు ఉంటే చూపించు. సరే, ఆకాశ లోకం ఉందని మీకు రుజువు చూపిస్తాను. నేను దానికోసం ఎదురు చూస్తూ ఉంటాను. నోబిత ఇంకా ఇంటికి రాలేదెందుకు? మళ్ళీ ఏదన్నా తప్పు చేశాడేమో, అందుకే స్కూల్లో ఉండిపోయి ఉంటాడు. తన గురించి నాకు చాలా దిగులుగా ఉంది. ఏంటి, లైబ్రరీకి వెళ్ళాడా? నీకు ధన్యవాదాలు షిజుకా. ఇదేదో చాలా వింతగా ఉంది. సరేలే, నేను వచ్చేసాను. వచ్చావా? పుస్తకాల కోసం వెళ్ళావా? నువ్వు చేసేది చాలా కొత్తగా ఉంది. ఎవరికన్నా మాటిచ్చావా ఏంటి? అవును, అందుకే జన్నత్ గురించిన ఆధారాల కోసం వెతకడానికి వెళ్ళాను. అనుకోకుండా నాకక్కడ దాని గురించి బోల్డ్ అన్ని పుస్తకాలు దొరికాయి. నిజంగానా? ఉదాహరణకి ఈ పుస్తకంలో ఏం రాసిందంటే, ప్రాచీన కాలంలో ఒకరు ఆకాశవాసిని కలిశారట. నిజమా? శాన్హో సముద్రపు తీరాన హకూరియో అనే జాలరి తను ఎప్పుడు చూడని ఓ అందమైన వస్త్రాన్ని కడిపెట్టాడు. అదో ఎగిరే వస్త్రం. ఆకాశవాసి దాన్ని ధరించి మేఘాల్లోకి వెళ్లిపోయారు. ఏమిటిది, ఒకవేళ ఇది స్వాన్ మేడన్ గురించా? ప్రాచీన చైనాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన సన్ వోకోంగ్ తర్వాత దూతలా మారిపోయారని ఇందులో రాసింది. తర్వాత యూరోప్ లోని ఆకాశ లోకంలో ఎంతైనా భయంకరమైన మనిషి ఉండేవాడట. జపాన్ లో ఇంకా ఇతర దేశాల్లో మేఘాలపై దూతలుండేవారట. అంటే మన భూమిపై ఉన్న ఆకాశంలో ఎన్నో ఆకాశ లోకాలు ఉన్నాయన్నమాట.